జబ్బు ఉంది కదా మన వాడు ఎదుగుతుంటే తట్టుకోలేనటువంటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాడు ఏమన్నా మనకంటే జనాభా ఎక్కువ ఉన్నారా వాడి దగ్గర ఈడ్చిపెడిదంతా మన దేశంలో ఉన్నటువంటి ఒక రాజ్యంలో ఉన్న జనాభా లేరు వాళ్ళ సైన్యంగానేదంతా కానీ మనలో ఉన్న ఈర్ష్య అసూయ అన్న దాన్ని పెట్టుకుని వాడు ఈ దేశాన్ని పరిపాలించాడు సుదీర్ఘకాలం పాటు రెండు వందల సంవత్సరాల పాటు ఈ దేశం మీద దండయాత్ర చేసిన ప్రతి రాజు అక్కడి నుంచి సైన్యాన్ని వేసుకొచ్చింది పది మందినే ఇక్కడ రిక్రూట్ చేసుకున్నాడు మన వాళ్ళలో మనోళ్ళే మనల్ని చంపారు ఎట్లాగా ఆ రాజు మనుషులు అంటూ అట్లాగే ఇప్పుడు కూడా చైనా వాడి మనుషులు మనోళ్ళు రష్యా వాడి మనుషులు మనోళ్ళు దుబాయ్ వాడి మనుషులు మనోళ్ళు అంటే అరబ్ కంట్రీస్ మనుషులు మనోళ్ళు వాళ్లకు సచ్చింది నలుగురే మన నలభై మంది వెళ్ళి వాళ్ళ తరపున పనిచేసి మన ప్రాణాలే తీస్తుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఓ రిలయన్స్ అంబానీ మీదనో ఓ అదానీ మీదనో పడి ఏడ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ఒకసారి శాంసంగ్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో దక్షిణ కొరియాకు చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీ శాంసంగ్ తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది చేపలు అమ్మడంతో ఆ తర్వాత బియ్యం అమ్మింది ఆ తర్వాత ఎండు చేపలు అమ్మింది నూడిల్స్ అమ్మింది వైన్ అమ్మింది వోడకా అమ్మింది ఇలా వన్ బై వన్ పెంచుకుంటూ ఇప్పుడు ప్రపంచంలోనే శాంసంగ్ బ్రాండ్ మనందరికీ వాళ్ళ సెల్ ఫోన్లు వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ హయ్యెస్ట్ దానిదే దాని తర్వాత టెక్స్టైల్స్ వ్యాపారంలోకి దిగింది తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లోకి దిగింది ఇప్పుడు తైవాన్లోని టీఎస్ఎంసీ తర్వాత అత్యధికంగా చిప్స్ తయారు చేసేది కూడా శాంసంగే దక్షిణ కొరియా సైన్యానికి వద్ద ట్యాంకులు కూడా తయారు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా రాణిస్తోంది శాంసంగ్ ఇప్పుడు అలాగే డెబ్బై ఏళ్ల నుండి కార్పొరేట్ కంపెనీలు అంటే ఏదో ఒకదానికే పరిమితమైన దాని నుండి ఇవాళ వివిధ సెక్టార్లోకి విస్తరిస్తా ఎదుగుతూ ఉంటే అది తట్టుకోలేక ఏడ్చేటువంటి వాళ్ళు మళ్ళీ శాంసంగ్ కూడా వచ్చి ఇక్కడ ఆఫీస్ పెడితే గ్రేట్ మా వాళ్ళకు ఉపాధి అవకాశాలు తీసుకొచ్చాం నేనేది తెచ్చాను తమ్ముళ్ళు అని నేను లేకపోతే నేనేది ఇచ్చాను మా వాడు ఇచ్చాడని చెప్పుకోవడంలో గొప్ప విశేషం మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చి వాడి బ్రాంచ్ పెడదా చప్పట్లు కొట్టుకుంటున్నాం తప్పించి వాడికి న నడిపించే శక్తివంతులు మన మధ్యలో ఉంటే దాన్ని అంగీకరించలేని మూర్ఖత్వం నుంచి మనం బయటికి రానంత వరకు కూడా పాపి చిరాయువు అని ఇట్లాంటి పాపులు ఎదుగుతూ ఉంటుంటారు